हाई फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरे चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటे వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ భీమ్లా నాయక్ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్। నిన్న మహాశివరాత్రి పర్వదినం కావడంతో భీమ్లా నాయక్ అన్ని చోట్ల కుమ్మేసిందనే చెప్పాలి। ఏ టు డి సెంటర్స్ అన్నిటిలో కూడా మ్యాట్నీస్ నుంచి హౌస్ఫుల్స్ రిజిస్టర్ అయ్యాయి। వాటికి తోడు చాలా చోట్ల మిడ్ నైట్ స్పెషల్ షోస్ పట్టడంతో భీమ్లా నాయక్ తాండవం చేసేశాడు। ఇక ఐదవ రోజు ఏపీ తెలంగాణ షేర్ చూస్తే 8 కోట్ల పైనే ఉంది। యూఎస్లో కూడా ట్యూస్డే అడ్వాంటేజ్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకుంది భీమ్లా నాయక్. ఈ ప్రాసెస్లో కొన్ని రికార్డ్స్ కూడా నెలకొల్పింది। మహేష్ బాబుకి నైజాంలో మాత్రమే పట్టు ఉంటుంది। అలాంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కేవలం 5 రోజుల్లోనే మహేష్ బాబు నైజాం హయ్యెస్ట్ అయిన మహర్షి రికార్డ్ని అధిగమించేసింది। ఇక ఎన్టీఆర్ లైఫ్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ అయిన అరవింద సమేత వీరరాఘవ వరల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్ని 5 రోజుల్లోనే దాటేశాడు। ఇక ఇప్పటికే టాప్ 10లో చోటు కోల్పోయిన ఎన్టీఆర్ పొజిషన్ని ఈ భీమ్లా నాయక్ మరింత కిందకు లాగేసిందనే చెప్పాలి। ఇక 5 డేస్ కలెక్షన్ షేర్స్ ఇలా ఉన్నాయి। నైజాం 31 కోట్లుండగా ఆంధ్ర ఏరియా 28.4 కోట్లు, ఇక సీడెడ్ 8.6 కోట్లున్నాయి। ఇలా ఏపీ తెలంగాణ మొత్తంగా 5 డేస్కి గాను 68 కోట్ల షేర్ ఉండగా వరల్డ్ వైడ్గా 87 కోట్ల షేర్ ఉంది। ఈ వీకెండ్కి సునాయాసంగా 100 కోట్ల షేర్ క్లబ్లోకి అడుగు పెడుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు। ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్। ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్। సీ యూ అగైన్।